ఇదే పరిస్థితి సార్. నేను అపార్థాలు ఏం చెప్తలేదు. అని మంత్రి ఆ మంత్రి ఎవరు వైసీపీ వాళ్ళు కూడా తెలుసు నేను ఏ మంత్రితో మాట్లాడతాను. ఎస్ ఎస్ అక్షర సత్యం గారు మళ్ళీ వస్తారు. కీర్తన గారు, బోలా శంకర్ కు ఎన్నో అడ్డంకులు క్రియేట్ చేస్తుంది ప్రభుత్వం. ఈ రోజు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఈ అంశం మీద? అది నేను ఊహించి చెప్పలేను సార్. బట్ వీళ్ళ గురించి మీకు తెలిసిందే కాబట్టి ఎవరైతే వీళ్ళ ప్రభుత్వం మీద కావచ్చు ఒక చిన్న మాట అంటే వీళ్ళు చేసిన తప్పులను అయితే చూపించే ప్రయత్నం చేసిన గతంలో పవన్ కళ్యాణ్ గారు మీరు చూశారు ఆయన ఆర్థిక మూలాలు దెబ్బతీయడం కోసం ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలి, అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయ్యి ఇప్పుడు సత్యలాభుడి గమ్మన కూర్చోన్నారు. ఎందుకంటే మేము ఈ మాట అన్నాను, సాక్ష్యాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు బర్త్డే ఉందంటే బ్యానర్లు నిషేధం, పవన్ కళ్యాణ్ గారు సినిమా వస్తుందంటే టికెట్ రేట్ తగ్గించడం, ఏకంగా ప్రభుత్వ ఉద్యోగస్తులని అక్కడ డ్యూటీ లేయడం, ఇంత దౌర్భాగ్యం ఎప్పుడు మేము చూడలేదు సార్. ఏ ప్రభుత్వంలో ఇంత నీచ స్థాయి రాజకీయాలు ఎవరు చేయరు. ఎందుకంటే ఎవరైతే మనకు గట్టి కాంపిటీషన్ ఇస్తున్నారో రాజకీయాల్లో, వాళ్ళ ఆర్థిక మూలాలు మనం బలంగా కొడితే వాళ్ళు దూరం అయిపోతారు, రాజకీయం చేయలేరు. అంటే ఏపీలో ఇప్పటి వరకు బోలా శంకర్ సినిమా రిలీజ్ అనేది ప్రశ్నార్థకంగానే కొనసాగుతుంది. కానీ నాకు తెలిసి అయితే వీళ్ళు ప్రయత్నాలు చేసినా ఎలా అయితే గతంలో జరిగింది అలాగే తిప్పి కొడతారు సార్ ప్రజలు. అలాగే చిరంజీవి గారు ఏం తక్కువైనవారు కాదు కాబట్టి ఆయన కూడా వీళ్ళకి బలంగానే జవాబు చెప్తారు. నేనైతే ఎదురు చూస్తాను వాళ్ళ జవాబు చెప్పాలని కూడా. ఎందుకంటే ప్రతిసారి వీళ్ళు ఆడే ఆటల్లో సినీ ఇండస్ట్రీలో పంపాలి, అమాయకులైన వాళ్ళు బలి కాకూడదు. ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా ఎంతో మందికి ఈ రోజు తిండి పెడుతున్న వాళ్ళు. మనం చూసి ఎన్నో కుటుంబాలు, లక్షలాది కుటుంబాలు సినీ ఇండస్ట్రీని బట్టి నమ్ముకొని ఉంటారు. ఈయన ఆడిచ్చినట్టు కీలుబొమ్మల్లాగా ప్రతి ఒక్కరూ ఆడాలంటే అది అవ్వదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా జవాబు చెప్తారు. ఖచ్చితంగా రాబో రోజుల్లో ఇంకా మార్పులు వస్తాయి, మనం చూస్తూనే ఉంటాం. జనసేనని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడచ్చు, మాట్లాడకపోవచ్చు. ఎందుకంటే ప్రజా సమస్యల మీద ఎక్కువ దృష్టి సారిస్తున్నాం కాబట్టి అందులో భాగంగా ఒకవేళ ఈ టాపిక్ వస్తే మాట్లాడచ్చు సార్. ఎస్ విజయ్ కుమార్ గారు, ఇంకా అంటే మేజర్గా ఉత్తరాంధ్రలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో వలసల సమస్య అనేటటువంటిది ప్రధానంగా ఉంది. ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. ప్రతి సంవత్సరం 3 లక్షల మంది యువకులు హైదరాబాద్ బెంగళూరుకు వలసల రూపంలో తరలిపోతున్నారు ఉత్తరాంధ్ర నుండి. దాని గురించి పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? ఖచ్చితంగా శ్రీశైలం గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక డైనమిక్ లీడర్ ఈరోజు. ఎందుకంటే ప్రజల ఆదరణ పొందినటువంటి వ్యక్తిగా, ఒక రెండో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇందాకేదో మన హనుమంత్ రెడ్డి గారు చెప్పేస్తా ఉన్నారు, 40 కంపెనీలు వచ్చేసాయండి. ఎక్కడ ఉన్నాయో, మరి ఏ అడ్రస్లో ఉన్నాయో, ఏ సొందులో ఉన్నాయో, ఏ గొంతులో ఉన్నాయో మాకు తెలియదు. ఎంతమందికి ఉపాధి కలిగించారో మాకు తెలియదు. ఆ ఉపాధి కలిగిస్తే ఉత్తరాంధ్ర నుంచి ఎందుకు వలసలు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి వస్తుంది సార్? పాపం ట్రైన్లో కూడా కిక్కురిసిపోయి ఇక్కడ నుంచి పారిపోదాం ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఈ యొక్క అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నంత వరకు కూడా మనం ఎక్కడో బయట ప్రదేశాల్లో పని చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో వెళ్ళిపోతుంటూ ఈరోజు ఇంజనీర్లు పూర్తి ఇంజనీర్లుగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఉద్యోగాలు లేకున్నటువంటి యువకులు ఎంతో మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు రాష్ట్రంలో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు 40 కంపెనీలు వచ్చేసాయి, ఉద్యోగాలు వచ్చేసాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు శ్రీశైలం గారు. ఈరోజు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించినందుకు వచ్చినటువంటి గొంతుగా అది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి హక్కు అది. కేవలం ఒకటి చెప్తా ఉన్నాను శ్రీశైలం గారు, గతంలో నా రాజకీయ చరిత్ర 23 సంవత్సరాల్లో కూడా ఎన్నడూ కూడా ఇటువంటి ప్రభుత్వం కానీ ఇటువంటి ముఖ్యమంత్రిని మేము చూడలేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారుగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు ప్రజల సమస్యల కోసమే పోరాడారు తప్ప వ్యక్తిగత జీవితాల కోసం వ్యక్తిగతంగా దూషించుకోవడాలో బూతులు మాట్లాడాలో కూడా ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా లేదు శ్రీశైలం గారు. ఇది మీకు కూడా తెలుసు. కేవలం వైసీపీ ప్రభుత్వం వచ్చాకే ఈరోజు మీరు చూసుకున్నట్లయితే గతంలో నోవాటర్లో ఏ డ్రామా జరిగిందో పవన్ కళ్యాణ్ గారి మీద 10-12 కేసులు పెట్టడం జరిగింది. ఆయన మీద 100 మంది కేసులు పెట్టి కనీసం 15 మంది విశాఖలో ఉన్నటువంటి వైసీపీ నాయకుల్ని జైలుకి అడివారం జైలుకి పంపించినటువంటి సందర్భాలు ఎందుకు సార్? ఇవన్నీ నాకు అర్థం అవ్వట్లేదు. అంటే ఎవరికి చట్టం అందరికీ ఒకటేనా, లేకపోతే ఈయనకి ఒకటి ఆయనకొకటి వేరే వేరేగా ఉంటాయా శ్రీశైలం గారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ రోజు రోజుకి పడిపోయిందన్న సంగతి ఆయనకి బాగా తెలుసు. రేపు అధికారం రావడం అని కూడా తెలుసు. ఇందాక మీరు ఒక మాట అన్నారు బోలా శంకరుడి సినిమాకి సంబంధించి చిరంజీవి గారి గురించి మాట్లాడారు. అంటే చిరంజీవి గారికి ఎంత గ్రాఫ్ ఉందో, ప్రధానమంత్రి గారి దగ్గర ఎంత వాల్యూ ఉందో అనేది ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఉందని ఒక మాట చెప్తాను. గతంలో ఒక సమావేశానికి చిరంజీవి గారు వచ్చారు ఆంధ్రప్రదేశ్లోనే, మీకు గుర్తుందో లేదో, భీమవరం మొత్తానికి ఎక్కడో సంథింగ్. అయితే అక్కడ ప్రధానమంత్రి గారు ప్రయారిటీ ఇచ్చింది చిరంజీవి గారికి ఇచ్చారు తప్ప ఈ ముఖ్యమంత్రి గారిని కనీసం పట్టించుకోలేదు. అది మీకు తెలుసో లేదో నాకు తెలియదు. అంటే
జగన్మోహన్ రెడ్డి గారి వాల్యూ ఏంటనేది మనకు క్లియర్ గా అర్థం అవుతుంది. రాష్ట్ర ప్రజల్లో కూడా జగన్మోహన్ రెడ్డి రోజు రోజుకి ఆయన గ్రాప్ పడిపోయినటువంటి సందర్భాలు కనబడ్డాయి. ఇందాక ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తులు మేము కాపాడుతాం అన్నారు అంటున్నారు హనుమంత్ రెడ్డి గారు. ప్రభుత్వ ఆస్తులు కాపాడాలి కాపాడుతున్నారు అంటే విశాఖపట్నంలో 25,000 కోట్లకి ఎందుకు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టారు వీళ్ళు చెప్పండి చెప్పండి. అసలు ఎవరిచ్చారు హక్కు, ఏం చేశారా డబ్బులు? అంతేకాకుండా మేము శంకుస్థాపన చేసి మేము తీసుకొచ్చినటువంటి విశాఖపట్నం NAD ఫ్లైఓవర్ మా హయాంలో మేము కన్స్ట్రక్ట్ చేస్తే ఈయన గారు వచ్చి రిబ్బన్ కటింగ్లు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. భోగాపురం ఎయిర్పోర్ట్ మేము తీసుకొచ్చి మేము శంకుస్థాపన చేస్తే ఈయన రిబ్బన్ కటింగ్లు చేస్తా ఉన్నాడు. స్మార్ట్ సిటీకి సంబంధించి GVMC దాన్ని మేము తీసుకొస్తే ఈయన రిబ్బన్ కటింగ్ చేస్తా ఉన్నారు. అంటే ఈ 4 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉద్ధరించింది ఏంటి అంటే భూ కబ్జాలు చేశారు, భూదందాలు చేశారు, పాలు లేకుండా చేశారు, మందు తీసుకొచ్చి చేశారు తప్ప, అరాచకాలు చేశారు, కోడికత్తి డ్రామా ఆడి ముఖ్యమంత్రి అయ్యారు, ఇవన్నీ చేశారు తప్ప రాష్ట్ర ప్రజలకు కానీ నిరుద్యోగ యువతకు కానీ ఏమీ చేసింది ఏమీ లేదు. ఈరోజు ఖచ్చితంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ సమస్యల పైన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు హై టెన్షన్. ఇంకోటి ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ. పవన్ కళ్యాణ్ గారికి కూడా లాస్ట్ టైం నేను వేరే ఛానల్లో కూడా మాట్లాడడం జరిగింది, మీ ఛానల్లో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయనకి కూడా ఈ వైసీపీ ప్రభుత్వం నుంచి థ్రెట్ కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు మొన్న పొంగునూరులో జరిగినటువంటి సంఘటన, మా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు. ఆయన్ని కూడా మా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ సెక్యూరిటీ ఉన్నదో వాళ్ళని కూడా తొలగించి ఈరోజు హై సెక్యూరిటీలో NSG సెక్యూరిటీతో ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదే తరహాలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వాన్ని నమ్మనది లేదు, ఇక్కడున్నటువంటి పోలీసుల మీద కూడా నమ్మకం అయితే ఖచ్చితంగా లేదు. ఎందుకంటే పోలీసులు విజయ్ కుమార్ గారు మళ్ళీ వస్తాను. హనుమంత్ రెడ్డి గారు, ప్రజలు పక్షాన నిలుస్తున్నటువంటి పార్టీల గొంతు నొక్కాలని ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తుంది?